లేదు కలపలే అక్కడ ఎవరు రామబాబు గారు కాలు కట్టే అందరం వచ్చేటట్టు గారి మా మీ అందరం వచ్చేటట్టు మరి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించిన రోజు ఏదైతే ఆయన ఆశయాలు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల్లో 9 నెలల్లోనే పార్టీని అధికారం తీసుకొచ్చిన ఘనత మరి భారతీయ చరిత్ర ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీకి కూడా లేదు, ఒక్క తెలుగుదేశం పార్టీకే చెందింది. అట్లాగే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి తప్ప వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అట్లా బీఆర్ఎస్ పార్టీ కానీ హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మరి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేక మరి తాలూకాలు తీసేసి మరి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. అట్లాగే కర్నాలను తీసేసి మరి వ్యవస్థలన్నీ మార్చేసి మహిళలకి 40% మరి వారికి కూడా రిజర్వేషన్ ఇచ్చారు. అట్లాగే మహిళల్ని అన్ని రంగాల్లో గౌరవించే విధంగా ప్రతిభాభారతి గారిని స్పీకర్ చేశారు. అట్లే బాలయ్య గారిని ఢిల్లీలో మరి స్పీకర్ చేశారు. ఒక దళితుల్ని మరి అటు కేంద్రంలోనే అటు రాష్ట్ర శాసనసభలోనే మరి మహిళలే చేశారు. కాబట్టి ఈరోజు మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆయుర్వేద దినోత్సవం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మరించుకుంటా ఉన్నాం. తెలుగుదేశం ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయింది. 43వ సంవత్సరంలో అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా అన్న ఎన్టీఆర్ గారు అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. అప్పటి వరకు మనకి రాజకీయాలంటే ఏంటో కూడా తెలియదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు. ఓన్లీ ఒకటే గవర్నమెంట్ ఉండేది, వాళ్ళ ఏది చెప్తే అది ఉండేది. అట్లా కాకుండా బడుగు బలహీన వర్గాలకి అధికారం అనేది చూపించి తెలుగుదేశం 9 నెలల్లో అధికారంలోకి వచ్చి మంత్రులుగాను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా స్పీకర్లుగా బడుగు బలహీన వర్గాలకి అధికారం అంటే ఏంటో చూపించింది. తెలంగాణలో ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు జాతి కోసం తెలుగుదేశాన్ని స్థాపించి 42 సంవత్సరాలు వసంతాలు పూర్తయి, 43 వసంతాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు భద్రాచలంలోని మరి సీనియర్ పార్టీ అభిమాని నాయకులు డాక్టర్ తాళూరి రాఘవయ్య గారి ఇంటి ముందు వారి సతీమణి సోదరి అనసూయ గారి ఆధ్వర్యంలో మరి వారి ఇంటి ముందు మరి సీనియర్ పార్టీ నాయకులు ప్రకాష్ గారు మరి ఇక్కడ జెండా ఎగరటం జరిగింది. చాలా సంతోషంతో మరి ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, పెద్దలు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనల్ని మద్రాసి అని పిలిపించుకునేటోళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనేది ఎవరికి అప్పుడు లేదు. మరి ఢిల్లీలో మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టే టైంలో 1 కోట్ల రూపాయలు సినీ ఫీల్డ్లో రెమ్యునేషన్ తీసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు, మరి ఆంధ్ర ప్రజలు నన్ను ఒక దేవుడిగా చూస్తున్నారు, చాలా చేశారు నన్ను, కానీ ఇంత చేసిన ప్రజలకి నేను ఏదైనా చేయాలి అనే ఇదితో 1 కోట్ల రూపాయల రెమ్యునేషన్ని పక్కన పెట్టి అన్నగారు ఈ తెలుగు ప్రజల కోసం చేద్దామని చెప్పేసి పార్టీ పెట్టడం జరిగింది. ఈ ప్రపంచంలో ఈరోజు వరకు 42 సంవత్సరాల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దాఖలు ఈ ప్రపంచంలో ఇంతవరకు లేవు.
అది అవ్వదు. అది యుగానికి ఒక జరుగుద్ది. ఆ యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారే, ఆయనకే దక్కింది, ఆయన వల్లే జరిగింది. అది ఆయనతోనే అంతమవుద్ది తప్ప మరొకళ్ళకి జరగనంది. ఇది నగ్న సత్యం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పుడు పెత్తందారులు, భూస్వాములు, అలాంటి పెద్ద పెద్దోళ్ళు కోటీశ్వరులో పార్టీలో ఉండేది. కానీ బడుగు బలహీన వర్గాల కోసం కూడుగుడ్డ నీడ నినాదంతో పార్టీని నినాదం తీసుకొని పార్టీని స్థాపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ రోజు వరకు ప్రజా సంక్షేమం అంటే ఎవరికి తెలియదు. సంక్షేమ పథకాలు అనేది ఈ దేశంలోనే, రాష్ట్రంలో కాదు, దేశంలో తెలియదు. అన్నగారు వచ్చిన తర్వాత ఒకటే నినాదంతో 2 రూపాయలు కిలో బియ్యం ఇది జరిగింది. ఆ రోజుల్లో 5-6 రూపాయలు కిలో బియ్యం ఉంటే కొనుక్కోలేని పరిస్థితి. కానీ దాన్ని 2 రూపాయలు ఇచ్చిన ఘనత అయింది. ఆ రోజుల్లోనే 3,500 పెట్టి ఒక పెంకిటిల్లు గూడు కావాలి అని చెప్పేసి పెంకిటిల్లు కట్టించిన ఘనత నందమూరి తారక రామారావుది. ఈ భద్రాచలంలోనే కూడా మనకి తెలుసు, లంబాడి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ అంటారు, అక్కడ పెద్ద కాలనీ కట్టడం జరిగింది. దేశ రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు కట్టారు. అదేవిధంగా రైతులకి ఆ రోజుల్లోనే ఉచితంగా మరి కరెంట్ ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. ముఖ్యంగా ఆ రోజు వరకు మహిళల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మహిళలకి ఆస్తిలో సగభాగం వాటా పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఈ దేశంలో ప్రప్రథమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఒక యూనివర్సిటీని, పద్మావతి యూనివర్సిటీని స్థాపించింది తిరుపతిలో నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే రామారావు గారు చేసిన కోకళ్ళాలు ఒక రోజు పట్టుద్ది ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ ఎవరు చేసినా ఈ సంక్షేమ పథకాలు అనేది రామారావు గారి ద్వారా స్టార్ట్ అయినాయి. ఇవాళ ఏ సంక్షేమ పథకాన్ని 100 రూపాయల నుంచి 1,000 రూపాయలు 2,000కు పెంచడం జరిగింది తప్ప మరొకటి లేదు. ఎన్టీ రామారావు గారే పెన్షన్ కూడా స్టార్ట్ చేసింది 30 రూపాయలతో ఆయనే. ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, ఆయన వచ్చిన తర్వాత ఈ దేశం అంతా కూడా ప్రజా సంక్షేమం చేయాలనేది సంక్షేమ పథకాలు స్టార్ట్ అయినాయి నందమూరి తారక రామారావు గారికి. ముఖ్యంగా తెలంగాణ ఈ దేశంలో తెలంగాణలో పట్టి పీడిస్తున్నటువంటి పటేల్ పట్టవారి వ్యవస్థని రద్దు చేసి ప్రజలకి, ప్రభుత్వానికి దగ్గర చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మండలీకరణ చేసి ఒకప్పుడు తహసీల్లు ఉండేవి, చాలా దూరంలో ఉండేవి, ఎవడ రావాలంటే ఇబ్బంది పడేటోళ్ళు. ఒక రోజు పట్టేది. ఆ రోజుల్లో బండ్లు లేక, ఆటోలు లేక, బస్సులు లేక. కానీ ఒక తహసీల్ని, ఒక నియోజకవర్గాన్ని 7 మండలాలు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాల సాధన కోసం తదనంతరం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే ఒరివిడిలో ప్రభుత్వాన్ని నడిపి 9 ఏళ్ళు 10 బ్రహ్మాండమైన పరిపాలన తీసుకొచ్చి మరి ఐటీలో ఈ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ వైపు చూసినట్టు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దురదృష్టవత్తు బైఫర్కేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి పోయినా మరి ఇలా ఈ రోజు వరకు కూడా ఈ తెలంగాణ కానివ్వండి, ఈ భద్రాచలం కానివ్వండి, ఈరోజు ఇలా ఉందంటే అది ఆ రోజు చేసిన చంద్రబాబు నాయుడు గారి 9 సంవత్సరాల పరిపాలన తప్ప మరొకటి లేదు. ముఖ్యంగా భద్రాచలానికి విషయానికి వస్తే 22 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఆగిపోయింది, మళ్ళీ ఈ రోజు వరకు స్టార్ట్ కాలేదు. అదృష్టం ఏదో, మరి రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి ఈ భద్రాచలం మీద ప్రేమతో ఆయన కూడా మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మరి త్వరగా ఆ చంద్రబాబు గారు చేసిన పనులని ఎక్స్టెన్షన్ చేసి భద్రాచలానికి మరి వరదల నుంచి కాపాడాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలకృతమని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఇవాళ ఈ భద్రాచలానికి ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. తెలుగుదేశం పక్షాన మేమందరం కూడా ఆయనకి మద్దతు పలికాం కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది. మా తెలుగుదేశం పార్టీలో ఉండి వెళ్ళిన వ్యక్తి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ఈ భద్రాచలం మీద ఆయన మరి ఆయన వచ్చి ఇక్కడే ఒక పథకం స్టార్ట్ చేసి ఈ భద్రాచలానికి 500 కోట్లు శాంక్షన్ చేసి ఇవాళ భద్రాచలం ప్రజలకు సురక్షితంగా మరి ముంపు నుంచి కాపాడేందుకు ఆయన కృషి చేయడం తెలుగుదేశం పక్షాన భద్రాచలం పార్టీ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తూ మరి ఆ రోజు రామారావు గారు స్థాపించిన పార్టీలో మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మాకు ఎన్నో మరి అపోహాలు ఉన్నా, ఎన్నో మరి ఆఫర్లు వచ్చినా, అనేక ఇదిలో వచ్చినా కూడా మేము ఎవరు కూడా మరి అన్నగారు స్థాపించిన పార్టీలో ఉన్నందుకు మేము ఇప్పటికి కూడా మేము పూర్తిగా గర్వపడుతున్నాం. మాకు పార్టీలతో కాదు, మాకు ఆస్తులతో కాదు, కానీ ఆ తెలుగుదేశం పార్టీలో అన్నగారు పెట్టిన పార్టీలో ఉన్నందుకు మేము కాలరేగేసుకొని తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి రేపు 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షన్లో తప్పకుండా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్న సంగతి ఇలా అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా పక్కనే ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన భద్రాచలానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తప్పకుండా మనకి ఈ భద్రాచలం రామాలయానికి పూర్వవైభవం రావాలంటే తప్పకుండా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 పంచాయతీలు మనకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ మన భద్రాచలం చెత్త కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి
ఇవాళ ఈ రామాలయం ఈ స్థితిలో ఉందంటే ఆ రోజు చేసిన కరకట్ట కానివ్వండి, ఆ రోజు చేసిన పుష్కర ఘాట్ కానివ్వండి, ఆ రోజు టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు సలహాలు తీసుకుని తప్పకుండా ఈ అవధి పంచాయతీలు మనం కలుపుకొని ఈ భద్రాచలాన్ని అభివృద్ధి చెందే ఈ భద్రాచలానికి పూర్వవైభవం రావడం కోసం మనం తప్పకుండా మరి రెండు ప్రభుత్వాలు కృషి చేస్తాయని చెప్పేసి మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. తప్పకుండా భద్రాచలానికి పూర్వవైభవం నిజమే. ఆ రాముల వారి దయతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలకు పేరు పేరున పేదాభినందనలు చేస్తూ నమస్కారాలు చేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.